నమస్తే, వెల్కమ్ టు జిప్ టీవీ. నేను నరేష్. మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి ఎమ్మెల్యారెడ్డి దుండిగల్లోని ఎమ్మెల్యారెడ్డి కాలేజీలో పక్కనున్నటువంటి దామర చెరువు ల్యాండ్ని కబ్జా చేసి ఈ యొక్క భవనాన్ని కట్టినట్టు ఇప్పటికే అధికారులు ఈ బిల్డింగ్ని కూల్చడం జరిగింది. అయితే ఉదయం ఈ బిల్డింగ్ని కూల్చడానికి వచ్చిన అధికారులతో కాలేజ్ యాజమాన్యం సిబ్బంది గొడవకు దిగారు. ఇద్దరి మధ్యలో ఒక వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పోలీసులు ఈ యొక్క ప్లేస్కి చేరుకోవడంతో ఈ అధికారులు ఆ యొక్క బిల్డింగ్ని కూల్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా సమావేశమయ్యారు, దీనిపైన చర్చించారు. అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేమ్ నరేందర్ రెడ్డితో వీరు సమావేశం కూడా అయినట్లు తెలుస్తోంది. వేమ్ నరేందర్ రెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి, అలాగే ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అయ్యారని తెలుస్తోంది. అలాగే వాళ్ళు ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు వాళ్ళకి సంబంధం లేదు, కేవలం నేను మంత్రిగానే వ్యవహరించాను, కానీ ఏవైనా చర్యలు తీసుకోవాలన్నా లేకపోతే ఏమైనా ముఖ్యమైన అంశాలపైన తాను నిర్ణయించలేదని చెప్పేసి తన ప్రమేయం ఏమీ లేదని చెప్పి మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఏవైనా నిర్ణయాలు తీసుకొని ఉంటే నాకు అసలు ఆ నిర్ణయాలే తెలియవు, నేను కేవలం మాజీ ఒక మంత్రిగానే ఉన్నానని చెప్పేసి మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్తున్నారు. అయితే ఈ ప్రభుత్వంలో తాము చేరడానికి సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో చేరి మల్కాజ్గిరి నుంచి తమ కుటుంబ సభ్యుడే ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా మేము ఉన్నాము, పార్టీలో చేరడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. సో ఈ విషయంలో ఎంత వాస్తవం ఉంది, అవవాస్తవం ఉంది తెలియాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ మల్లారెడ్డి కాలేజ్ పైన రీసెంట్గా 2 డేస్ బ్యాకే మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించి 250 గజాల స్థలాన్ని, పార్క్ స్థలాన్ని ఆ స్థలంలో రోడ్డు వేసుకున్నారు కాలేజ్కి అని చెప్పి అక్కడ అధికారులు ఆ యొక్క రోడ్ని కూల్చడం జరిగింది. ఈరోజు ఆయన అల్లుడు, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా, ఆయనకు సంబంధించినటువంటి కాలేజీలో కూడా అక్రమంగా బిల్డింగ్ కట్టారని చెప్పి దాన్ని కూడా కూలుస్తున్నారు. మొత్తానికి టార్గెటెడ్గా పనిచేస్తుంది ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఆపరేషన్ ఆకర్షికి తెర తీయనప్పటికీ కూడా, అంటే ఎమ్మెల్యేలని లాక్కునే ప్రయత్నం చేయనప్పటికీ కూడా ఇండైరెక్ట్గా ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మాజీ మంత్రి మల్లారెడ్డి కానీ ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కానీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళకి ఎలాంటి ఈ యొక్క ఇలాంటి చిక్కులు ఉండయి, ఈ విధంగానే ఆ విధంగానే ప్రభుత్వం ఇండైరెక్ట్గా చేస్తుంది. వాళ్ళంతలు వాళ్ళే పార్టీలు చేయడానికి సిద్ధంగా రావాలి, తప్పితే ఆపరేషన్ ఆకర్ష్ లాగా తీసుకోవడం ఉండద్దు, అందుకే ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.